ప్రభాస్ లుక్స్ ని ట్రోల్ చేసిన ప్రతి నిబ్బగాడు ఈ వీడియో ఖచ్చితంగా చూడ. ప్రభాస్ గారి ట్రూ ఫ్యాన్స్ ఎవరైనా ఉంటే ఒకసారి గట్టి లైక్ చేయండి. చూద్దాం అసలు ప్రభాస్ గారి ఫ్యాన్స్ ఎంతమంది ఉన్నారు. మొన్న మహేష్ గారి వీడియో చేసినప్పుడు గట్టి కొట్టారు, మహేష్ ఫ్యాన్స్ ఎక్కువ ఉన్నారా ప్రభాస్ ఫ్యాన్స్ ఎక్కువ ఉన్నారా ఒకసారి చూద్దాం, లైక్లు కొట్టండి. ప్రభాస్ గారికి నిజంగానే సర్జరీ జరిగిందా? ప్రభాస్ గారి హెయిర్ రియలా విగ్గా? నిజంగా ప్రభాస్ గారి లుక్స్ ఇంతలా పాడవ్వడానికి కారణం హెవీ డ్రింకింగ్, స్మోకింగ్, బల్కింగ్? ప్రభాస్ అంటే ఫస్ట్ నాకు గుర్తొచ్చేది డార్లింగ్ మిస్టర్ పర్ఫెక్ట్, ఏక్ నిరంజన్లో ప్రభాస్ గారిని చూడండి. ఆ వింటేజ్ లుక్స్, ఆ స్టైల్, ఆ గ్లామర్, ఇంత మంచిగా ఉన్న ప్రభాస్ ఇప్పుడు ఇలా చూడడం నిజంగా చాలా బాధగా ఉంది. యాజ్ ఎ ఫ్యాన్, మీ అందరికి తెలుసో తెలీదో కానీ నేను చిన్నప్పటి నుంచి ప్రభాస్ గారి అభిమానిని. ఎంతో మంది అడిగారు ప్రభాస్ లుక్స్ ఎందుకు ఇంత పాడైపోయి, వీడియో చెయ్యి అని. ప్రభాస్ లుక్స్ ఇలా అవ్వడానికి అన్ని కారణాలు రాత్రంతా కూర్చొని మరీ అనాలిసిస్ చేశాను. ఎక్కడి నుండి మొదలెట్టాలో అర్థం కావట్లే. ఫస్ట్ సెల్లే బిల్లా నుంచి మొదలెడదాం. బిల్లలో చూస్తున్నారు కదా ఆయన స్కిన్ ఎంత యవ్వనంగా, ఎంత హ్యాండ్సమ్గా, ఎంత యంగ్గా ఉంది. ఆయన ఐస్ కానీ, ఆయన హెయిర్ స్టైల్ కూడా, అంటే షార్ట్ హెయిర్ అయినా కూడా బిల్లలో ప్రభాస్ది కూడా కొంచెం కర్లీ టైప్ హెయిర్. ఆ స్కిన్ టెక్స్చర్ కానీ, ఆ హెయిర్ టెక్స్చర్ కానీ చూస్తేనే అర్థమైపోతుంది. అక్కడ నుంచి కట్ చేస్తే ఏక్ నిరంజన్లో ఎంత హ్యాండ్సమ్, నిజంగా మన రోడ్డు పక్కన ఉండే కుర్రోలు తిరుగుతూ ఉంటారు కదా, సేమ్ స్కిన్, హెయిర్, ఎవ్రీథింగ్ ఆన్ పాయింట్ ఉండే. ఈశ్వరు, బిల్లా ఇవన్నీ కూడా ఒక మాస్ ఇమేజ్ని తెచ్చే ప్రభాస్ను. కానీ డార్లింగ్ అనే ఒక సినిమాతో మొత్తం అందరికీ, మొత్తం ఏంటి స్టేటే కాదు ఇప్పుడు పాన్ ఇండియా లెవెల్లో అందరికీ కూడా ఒక లవ్వర్ బాయ్లా పరిచయం చేశారు ప్రభాస్ని. డార్లింగ్లో అసలు ఆ లుక్స్ చూస్తూ ఉంటే నాకు అనిపిస్తూ ఉంటుంది అసలు అప్పుడున్న ప్రభాస్, ఇప్పుడున్న ప్రభాస్ ఒకలేనా, లేదంటే ఇలా ఏమైనా బ్రదర్సా అని నాకైతే నిజంగా అనిపిస్తుంది. ఈ వీడియోలో ఎస్పెషల్లీ ప్రభాస్ గారి లుక్స్, హెయిర్, వీటి గురించి మాట్లాడతాను. అవి ఎందుకు పాడయ్యాయి, సినిమాల గురించో, ఈ సినిమా హిట్ అయిందో ఫ్లాప్ అయ్యో, వీటి గురించి నేను మాట్లాడుకుందాం. ప్రభాస్ని ఈ మధ్యన చూస్తున్నాం తెగ ట్రోల్ చేస్తారు, అంటే సినిమా బాగాలేదు, ఇప్పుడు మన పోస్టర్ రిలీజ్ చేస్తారు అది నచ్చలేదు, ఇలా ట్రోల్ చేసినా పర్లేదు. కానీ లుక్స్ పరంగా నిబ్బగాళ్ళు, 30 ఇయర్స్ 40 ఇయర్స్ ఉన్న నిబ్బగాళ్ళు కూడా ట్రోల్ చేస్తున్నారు. అంటే వాళ్ళు లుక్స్ ఫస్ట్, వాళ్ళు ఎప్పుడైనా చూసుకున్నారా? లుక్స్ ఇలా పాడవడానికి కారణం బాలీవుడ్లో డైరెక్టర్లా. మీరు అబ్జర్వ్ చేస్తే ప్రభాస్ గారు లుక్స్ పాడవడానికి మేజర్ సినిమా బాహుబలి. మరి బాహుబలి ప్రభాస్ స్టార్డమ్ తెచ్చింది, పాన్ ఇండియా రేంజ్కి పట్టుకెళ్ళింది. అక్కడి నుంచి ప్రభాస్ గారు లుక్స్ ఏ సినిమాకి, ఆ సినిమాకి యాజ్ ఎ ఫ్యాన్గా నేను చెప్తున్నాను, బాధతో చెప్తున్నాను, లుక్స్ అనేవి పడిపోతూ ఇప్పుడు చూస్తున్నారు కదా ఈ రేంజ్కి వచ్చాయి లుక్స్ ప్రభాస్ గారివి. అది ఎందుకయిందంటే నా అనాలిసిస్ ప్రకారం ఫస్ట్ రీజన్ స్మోకింగ్, డ్రింకింగ్, ఈ షెడ్ అంతా కాదు. ఫస్ట్ ప్రభాస్ గారి లుక్లు షెడ్కి వెళ్ళడానికి ముఖ్య కారణం ప్రభాస్ గారు బాహుబలికి చూస్తున్నారు కదా 100 కేజీలు దాటి వెయిట్ పెరగడం, బల్క్ అవ్వడం. ఎస్, బల్క్ అయితే మీకు ఏజ్ లుక్ బేగా వస్తుంది, మీ లుక్ బే పాడైపోద్ది. ప్రభాస్ గారి ప్రీవియస్ మూవీస్ చూడవచ్చు, దేంట్లో కూడా ఫస్ట్ టైం అంత బల్క్గా లేరు. బుజ్జిగాడు కానీ, డార్లింగ్ కానీ, మిస్టర్ పర్ఫెక్ట్ కానీ చూస్తున్నారు కదా, లైన్గా సినిమాలన్నింటిలో కూడా ప్రభాస్ గారి లుక్స్ పరంగా ఈజ్ వెరీ చార్మింగ్, హ్యాండ్సమ్, యంగ్గా ఉన్నారు స్కిన్ పరంగా. కానీ ఎప్పుడైతే వెయిట్ పెరగడం స్టార్ట్ చేశారో అప్పుడే ప్రభాస్ గారి లుక్స్ షెడ్కి వెళ్ళడం స్టార్ట్ అయ్యి. ఫర్ ఎగ్జాంపుల్ అనుష్క గారిని చూసుకోండి, బిల్లా ఇవన్నీ చూసుకున్నట్టయితే సైజ్ 0 ఈ బాహుబలి సినిమాలకి వెయిట్ పెరగడం వల్ల మళ్ళీ ఇట్స్ గాన్, అనుష్క గారి లుక్స్ కూడా మాయమైపోయాయి. దీనికి ముఖ్య కారణం బల్కింగ్. హెల్దీ బల్క్ అవ్వడం వేరు, సినిమా కోసం బల్క్ అవ్వడం వేరు. డర్టీ బల్కింగ్లు అంటే ఇప్పుడు జంక్ ఫుడ్లు తినేసి స్మోకింగ్లు డ్రింకింగ్లు అందరూ చేస్తారు. బట్ ప్రభాస్ గారి పర్సనల్ విషయాలు, వాటిని మనం తీసుకొచ్చి ప్రభాస్ గారు ఎక్కువ తాగేస్తున్నారు. కొంతమంది నిబ్బాగాలు అంటున్నారు, ప్రభాస్ ఏవి డ్రింకర్ స్మోకర్ నువ్వు వెళ్ళి చూసావా, వాళ్ళ ఇంట్లో తాగడం నువ్వు వెళ్ళి చూసావా, ఎవడైనా తాగుతాడు. కానీ అది ఆ లిమిట్లో తాగుతున్నారా, తాగడం వల్ల మాత్రమే లుక్స్ పాడైపోవు, మెయింటెనెన్స్ అంటారా, ఆయన పర్సనల్, ఆయన ఇష్టం అది, ఆయన మెయింటైన్ చేస్తే చేస్తారు లేదా లేదు. అంతేగాని లుక్స్ పరంగా ట్రోలింగ్ అనేది ఎప్పుడు ఎవరిని చేయకూడదు. ఈ వీడియో నేను ఎందుకు చేస్తున్నానంటే తెలియాలి ప్రభాస్ గారు లుక్స్ ఎందుకు ఇలా అయ్యాయి, రేపు మీ వాళ్ళ అవ్వకుండా ఉండాలంటే ఏం చేయాలి. నాకు తెలుసు ప్రతి ఒక్కడికి మనం బాగా కనిపించాలి, మన స్కిన్ బాగుండాలని ఉంటుంది. అలా బాగుండాలంటే నీకు టిప్స్ కావాలా, కావాలంటే ఏం చేయాలి, ఇన్స్టాగ్రామ్కి వెళ్ళాలి, చూడాలి నా టిప్స్ అన్ని. ఇలా చూడడం చాలా మంది నాలాంటి ఫ్యాన్స్కి బాధగానే ఉండొచ్చు. బట్ సెకండ్ రీజన్ ప్రభాస్ గారు లుక్స్ పాడవ్వడానికి మీ అందరికీ తెలుసు, హీఈస్ ఎ ఫుడీ. తెలిసిందే అందరికీ ప్రభాస్ గారు ఎలా తింటారో ఎలా పెడతారో అందరికీ తెలిసింది. మహేష్ గారిని కంపేర్ చేసుకుందాం ప్రభాస్ గారితో, అసలు కంపేర్ చేయకూడదు బట్ చెప్తున్నాను. జస్ట్ మీ ఒక ఎవరైతే నిబ్బాగాలు ట్రోల్ చేశారో వాళ్ళు చూడండి, ఇప్పుడు మహేష్ గారు డైట్ చేస్తూ ఇవన్నీ చేస్తున్నారు కాబట్టి అంత యంగ్గా ఉన్నారు. ప్రభాస్ గారు కూడా మంచి డైట్, మంచి స్కిన్ ఇవన్నీ చేస్తే ప్రభాస్ గారు కూడా అలానే మెయింటైన్ చేయొచ్చు. కానీ వాళ్ళ పర్సనల్ రీజన్స్ గురించి, మహేష్ గారు పర్సనల్గా ఆయన హెల్దీగా ఉండడం ఇష్టం ఉంటున్నారు, ఈయనకి కుదరు. కొంతమందికి ఇప్పుడు అందరికీ ఒకేలా ఉండాలంటే అవ్వదు కదా, ఎవరు బిజీ లైఫ్ స్టైల్. మహేష్ గారి కన్నా ప్రభాస్ గారు ఎక్కువ ప్రాజెక్టులు చేస్తున్నారు, ఈజ్ అ బిజీ పాన్ ఇండియన్ స్టార్, నెంబర్ 1 పాన్ ఇండియన్ స్టార్. పాన్ ఇండియా అనే వర్డ్ కి
బుడ్డు కోసి పేరెట్టిందే ప్రభాస్ గారు కాబట్టి. అలాంటి వాళ్ళని మనం లుక్స్ మీద ఎలా ట్రోల్ చేస్తాం? 5 ఏళ్ళు ఒక సినిమాకి ఈ కాలంలో ఎవరు ఇస్తారు చెప్పండి? అంటే ప్రభాస్ గారు కూడా డైట్లు చేశారు, చూస్తున్నారు కదా బర్గర్లు ఇవన్నీ తిన్నారు ఎప్పుడు ఈ డార్లింగ్ ఈ టైంలో. బట్ బాహుబలికి ఏమైందంటే బల్క్ అవ్వాలి, హెవీగా లుక్స్ చూస్తున్నారు, అంతంత కన్నులో యాప్స్ కనిపించాలంటే హెవీగా బల్క్ అవ్వాలి, తంట్లు చేయాలి. 30 ఏళ్ళు దాటిన ఆయన ఇవన్నీ చేయడం ఎంత కష్టం. 25 ఏళ్ళు కుర్రోళ్ళు కూడా ఇప్పుడు ఏజ్లో కనిపించేస్తున్నారు. ట్రోల్ చేసినంత ఈజీ కాదు మెయింటైన్ చేయడం. మీరు అడగొచ్చు మరి రానా గారు కూడా బల్క్ అయ్యారు కదా, ఆయనకి ఏంటి? ఆయన కూడా లుక్స్ పాడైపోయి, మీరు అబ్జర్వ్ చేయండి ఒకసారి. కాబట్టి ఇక్కడ రానా గారిని, ప్రభాస్ గారిని, మహేష్ గారిని ఎవరిని ఎవరు కూడా అందరినీ ఇండివిజువల్, ఎవరికి వాళ్ళున్నది వాళ్ళకి ఉంటుంది, ఎవరి జెనెటిక్స్ వాళ్ళవి. ప్రభాస్ గారి జెనెటిక్స్ వేరు, రానా గారి జెనెటిక్స్ వేరు. లీడర్లో చూసారు కదా రానా గారు, ప్రభాస్ గారు అంత సన్నంగా ఉండరు. కాబట్టి ఎవరి జెనెటిక్స్ వాళ్ళవి. బల్క్ అవ్వడం చాలా కష్టం, సన్నవ్వడం కూడా కష్టమే. ఈ రెండు బ్యాలెన్స్ చేస్తూ చేయడం ఎంత కష్టం. ప్రభాస్ గారు ప్రజెంట్ ఆ కష్టమే పడుతున్నారు. కొన్ని మూవీస్కి బల్క్ అవ్వాలి, మళ్ళీ సన్నవ్వాలి, ఇవన్నీ చేయడం పర్సనల్ లెవెల్లో అంత ఈజీ కాదు. చాలా ఇంజురీస్ కూడా అయ్యాయని చెప్పి యుఎస్ వెళ్ళారని చెప్పి ఎన్నో ఆర్టికల్ వచ్చాయి. ప్రభాస్ గారి హెయిర్ గురించి కూడా చాలా మంది, హెయిర్ ఏమైంది అది, విగ్గా గిగ్గా బొగ్గా అని చాలా మంది ట్రోల్ చేస్తున్నారు హెయిర్. మీరు అబ్జర్వ్ చేస్తే ప్రభాస్ గారిది బై బర్త్ నుంచే హెయిర్ న్యాచురల్ హెయిర్, అది అందరికీ తెలిసిందే చిన్నప్పటి నుంచి. అంటే ఈశ్వర్ నుంచి కూడా చూస్తున్నాం చాలా న్యాచురల్గా ఉండేది. బాహుబలి ఈ టైంలోనే ఈయనకి హెయిర్ అనేది కూడా పాడవడం జరిగింది, ఐ అగ్రీ. బట్ తర్వాత కూడా ఈయన అందుకే బీనీస్ కానీ క్యాప్స్ కానీ వేసుకొని కవర్ చేయడం ఇవన్నీ ట్రై చేస్తున్నారు. మ్యాక్సిమం ఆయన ఎంతవరకు కేర్ తీసుకోగలిగితే అంతవరకు చేస్తున్నారు. గాయస్ ఒకటి గుర్తుపెట్టుకోండి, ఏజ్ అనేది ఇట్స్ లైక్ వైన్. అందరికీ ఏజ్ వచ్చినా కూడా యవ్వనంగా మహేష్ గారిలా కనిపించాలంటే అవ్వదు, అందరి హీరోలకు అలా అవ్వదు. కాబట్టి వాళ్ళ రాజులు కాబట్టి కృష్ణం రాజు గారు వీళ్ళందరూ ఒకసారి చూడండి, వాళ్ళకి ఏజ్ లుక్ బేగ్ వచ్చేస్తుంది. ఏజ్ పెరిగి కొద్దీ లుక్స్ అనేవి ఆబ్వియస్లీ పాడవుతాయి. కాకపోతే ప్రభాస్ గారు బల్క్ అయిన టైంలో ఈయనకి యాప్స్ కూడా గ్రాఫిక్స్ చేశారు సాహులో, ఎందుకనంటే ఈయనకి అప్పుడు షోల్డర్ ఇంజురీ ఏదో అయిందంట. సో అలాంటి టైంలో ఎవడ చేస్తాడు వర్కౌట్లు? ఇంజురీ అయిన తర్వాత కూడా వర్కౌట్ చేస్తే బాడీ షెడ్కి వెళ్ళిపోద్ది. కాబట్టి ఆ సినిమాలో సాహులో గ్రాఫిక్స్ చేశారు. మొన్న రాజశ్యామకు కూడా మీరు అక్కడ ఫేస్ అబ్జర్వ్ చేస్తే కొంచెం మనకు అర్థమైపోతుంది ఇది గ్రాఫిక్స్ అని చెప్పి. సర్జరీ అవుతున్న టైంలో నువ్వు మంచం మీద పడున్న టైంలో సినిమాలు చేయడమే గొప్ప, మనల్ని ఎంటర్టైన్ చేయడానికి వాళ్ళు డబ్బులు సంపాదించడానికి చేస్తున్నారు. అలాంటి టైంలో కూడా మంచి స్కిన్ బాగుండాలి, హెయిర్ బాగుండాలి అంటే ఎలా అవుద్ది? షోల్డర్ సర్జరీ అయ్యుండొచ్చు, నీ సర్జరీ అయ్యుండొచ్చు, బోల్డ్ సర్జరీలు అయ్యుండొచ్చు, స్టంట్లు చేసి ఇవన్నీ చేసి ఆ ఏజ్లో. కాబట్టి హెల్త్ బాగాలేని టైంలో లుక్స్ కూడా పాడవుతాయి, ఇది సత్యం, అందరూ యాక్సెప్ట్ చేయాలి. లుక్స్ పాడైనంత మాత్రాన ప్రభాస్ పడిపోతాడు అనుకోవడమే తప్పు. 30 ఇయర్స్కే ఎంతమందికి పొట్టలు బట్టలు రావట్లేదు చెప్పండి, అలాంటిది ఆయన ఏజ్ చూసారా? ఈ ఏజ్లో ఆ మాత్రం లుక్స్ మెయింటైన్ చేయడం కూడా అంత ఈజీ ఏం కాదు. ప్రభాస్ గారి సినిమా బాగాలేదా? ట్రోల్ చేయండి. పోస్టర్ బాగాలేదా? ట్రోల్ చేయండి. ఈ సాంగ్ నచ్చలేదా ప్రభాస్ గారిది? ట్రోల్ చేయండి. అంతేగాని ప్రభాస్ గారి లుక్స్ మీద ట్రోల్ చేసే అర్హత ఎవ్వడికీ లేదు. లుక్స్ అనేది ప్రభాస్ గారి పర్సనల్ మ్యాటర్, పర్సనల్ మ్యాటర్ మీద ట్రోల్ చేసే అధికారం ఏ నా కొడుక్కి లేదు. ప్రభాస్ గారు ఫ్యాన్ అయితే నీకు లుక్స్ బాగాలేవా చూడడం మానే. అంతేగాని ప్రభాస్ గారి హెయిర్ బాగాలేదు, విగ్ వేసుకున్నారు, మహేష్ గారు విగ్ వేసుకున్నారు, హెయిర్ ట్రాన్స్ప్లాంట్ చేయించుకున్నారు, ఒక కారులో ఒక చిన్న స్నాప్ షాట్ చూసి ఏజ్ లుక్ వచ్చింది, స్కిన్ ముడతలు వచ్చాయి, కళ్ళ కింద డార్క్ సర్కిల్స్ వచ్చాయి, ఇది వచ్చాయి అది వచ్చరే, నీ బ్రతికేంటో నువ్వు చూసుకో ఫస్ట్. ట్రోల్ చేసే ముందు లుక్స్ మీద నువ్వు ఒకసారి అద్దంలోకి వెళ్ళి నీ మొహం నువ్వు క్లారిటీగా చూసుకో, మంచి లైట్ వేసుకొని నీ లుక్స్ ఫస్ట్ నువ్వు ఫోకస్ చేసుకో. దాని తర్వాత ప్రభాస్ గారి లుక్స్ మీద తమ ట్రోల్ చేయొచ్చు. ఎవరైతే ట్రోల్ చేస్తున్నారో వాళ్ళకి చెప్తున్నారు లుక్స్ మీద. కాబట్టి ప్రభాస్ గారి లుక్స్ ఇక మీద అదిరిపోతాయి. అది నేను ఎలా చెప్తున్నాను అనుకుంటున్నారా? ప్రభాస్ గారు డెఫినెట్లీ ఇక్కడ నుంచి బల్క్ అవ్వరు, ఎందుకంటే ఈయన చేస్తున్న లైన్అప్ ప్రాజెక్ట్స్ అన్నీ కూడా ఇంకా కరెక్ట్గా సెటప్ చేసుకున్నారు. ఇప్పుడు మారుతి గారిది కానీ అన్నిట్లో కూడా లుక్స్ అనేవి ఇంకా బెటర్ అవ్వడానికి ఎవరైనా లుక్స్ పాడవ్వాలని ఎవడైనా అనుకుంటాడా చెప్పు? ప్రభాస్ గారు నా లుక్స్ పాడైపోలి, నా ఫ్యాన్స్ ఆడాలి అని చెప్పి ఎవరైనా అనుకుంటారా? ఆయన కూడా ఆయన ప్రయత్నం అని చేస్తున్నారు బాగా కనిపించాలని. హాస్పిటల్లో ఉన్నప్పుడు కూడా సర్జరీలు చేయించుకుంటున్నప్పుడు కూడా అందంగా ఉండాలి అంటే అవ్వదు. వి నీడ్ టు యాక్సెప్ట్ ఇట్ ద వే ఇట్ ఈస్. ప్రభాస్ గారి రియల్ ట్రూ ఫ్యాన్స్ లైక్ బటన్ కొట్టండి ఒకసారి. ప్రభాస్ గారు నిజంగా నువ్వు అభిమానివైతే, నిజంగా ప్రభాస్ గారి మంచి కోరుకున్నట్టయితే ప్రభాస్ గారిని ఆయన ఎలా ఉంటే అలా యాక్సెప్ట్ చేయడం నేర్చుకో. మీరు అడగొచ్చు మరి నువ్వు మొన్న వేసుకున్నావు కదా పోస్టర్ బాగాలేనప్పుడు, నాకు పోస్టర్ నచ్చలేదు, మళ్ళీ గ్లిమ్స్ నచ్చింది బాగుంది అన్న, బాహుబలిలో 6-ప్యాక్ నచ్చింది, మళ్ళీ ఆదిపురుష్ వీటిలో ఆయన నాకు కూడా అక్కడ లుక్ కానీ 6-ప్యాక్ కానీ నచ్చలే, బాగుంటే బాగుందని చెప్తాం, బాగలేదంటే బాగలేదని చెప్తాం. అంతేగాని ప్రభాస్ గారు లుక్స్ బాగాలేవు, ఈయన లుక్స్ బాగున్నాయి ఇలా కంపేర్ చేయకూడదు ఒక్కొక్క హీరోని. ఏ హీరోకి ఉండాల్సింది ఆ హీరోకి ఉంటుంది. అందరూ మహేష్ గారిలా మెయింటైన్ చేయడం అవ్వదు, అందరూ అల్లు అర్జున్ రామ్ చరణ్ ఎన్టీఆర్ గారిలా డ్యాన్స్ చేయడం అవ్వదు, అందరూ ప్రభాస్ గారిలా పాన్ ఇండియన్ స్టార్ మొదటిగా అవ్వడం కూడా అవ్వదు. అందరూ కలిసికట్టుగా వాళ్ళు వెళ్తారు. ఇక్కడ కొట్టుకుని సచ్చేది ఎవరు? ఫ్యాన్స్. నాకు డ్యాన్స్ వచ్చు కాబట్టి నేను చూపించుకున్నాను.
మీరు మీలా ఉండండి, మీ స్ట్రెంత్ చూపించండి. నా స్ట్రెంత్ డాన్స్ కాబట్టి నేను చూపించా, మీకు వేరేదేదో ఉంటది, మీది మీరు చూపించుకోండి. అన్నారు కదా అల్లు అర్జున్ గారు చెప్పింది, ఒకరికి డాన్స్ రావచ్చు బాగా, ఒకరికి యాక్టింగ్ రావచ్చు బాగా, ఇంకొకరు గ్లామర్ గా ఉండొచ్చు, ఇంకొకరు హ్యాండ్సమ్ గా ఉండొచ్చు, ఇలా ఎవరికి ఉండాల్సింది అడుగుంటుంది. కాబట్టి టీజర్ గ్లిమ్స్ చూసాక షెడ్కి వెళ్ళిపోయారు నాకు తెలిసి, ఈ ఎవరైతే ఈ ట్రోల్ చేస్తారో లుక్స్ 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 అని వాళ్ళందరూ షెడ్కి వెళ్ళిపోయి ఉంటారు. ప్రభాస్ గారి స్కిన్ కేర్ కూడా ఈయన అంటే ఫోకస్ చేస్తారు, సినిమాలు ఉన్నారు కాబట్టి. అయినా సరే ఆయన స్కిన్ ఏంటి అని అంటే కొంచెం రా స్కిన్ అనమాట, అంటే మా స్కిన్ అంటారు. ఇప్పుడు మన చిరంజీవి గారి స్కిన్ చూడండి, రామ్ చరణ్, అల్లు అర్జున్, వీళ్ళ స్కిన్ బేగా కొంచెం కనిపించేస్తుంది, ఏదైనా పింపుల్ వచ్చిన ఫేస్ మీద యూనో పోర్స్ ఉండడం కొంచెం రా, అంటే రాజులు కాబట్టి. వీళ్ళు ఎక్కువ ఫుడ్ ఐటమ్స్ ఎలా ఉంటాయంటే నాటుకోడి, రాయి సంగటి, మోస్ట్లీ మసాలాలు ఇవన్నీ ఎక్కువ తింటారు కాబట్టి. ప్రభాస్ గారి డైట్ గురించి వస్తే మోస్ట్లీ ఈజ్ అ ఫుడీ కాబట్టి, ఎంజాయ్ ఆల్ కైండ్స్ ఆఫ్ ఫుడ్స్ కాబట్టి, వాళ్ళ స్కిన్ కూడా ఆబ్వియస్లీ వాళ్ళ జెనెటిక్స్ పరంగా కొంచెం అలానే ఉంటుంది అన్నమాట. అందరిది మహేష్ లాగా గ్లాసీ స్కిన్, మంచి స్కిన్ టోన్ ఉంటేనే స్కిన్ బాగుంది అనుకోకూడదు. స్కిన్ హెల్త్ సెపరేట్గా ఉంటుంది అనమాట. ప్రభాస్ గారు కూడా సన్స్క్రీను, మాయిశ్చరైజరు, ఫేస్ వాష్ అన్నీ వాడతారు. ఆయనకు కూడా డెర్మటాలజిస్టులు, డైటీషియన్లు అందరూ ఉంటారు. అందరు స్కిన్ టైప్లు ఒకేలా ఉండవు కదా. ఇప్పుడు మహేష్ గారిది అంటే ఆయన స్కిన్ టైప్ వేరే అయి ఉండొచ్చు, డ్రై అయి ఉండొచ్చు, కాంబినేషన్ అయి ఉండొచ్చు. ప్రభాస్ గారిది ఆయిలీ స్కిన్ అయి ఉండొచ్చు, అల్లు అర్జున్ గారిది డ్రై స్కిన్, ఇంకేదో అయి ఉండొచ్చు. కాబట్టి ఇలా ఎవరి స్కిన్ వాళ్ళకి ఉంటుంది కాబట్టి అందరూ కేర్ తీసుకుంటారు. ప్రభాస్ గారు స్మోకింగ్ చేస్తారు, డ్రింకింగ్ చేస్తారు, మంచిగా గట్టిగా ఫుడ్డీ కాబట్టి గట్టిగా తింటారు. కానీ అన్ని చేస్తూ కూడా ఇలా మెయింటైన్ చేయడం కూడా అంత ఈజీ కాదు. అర్థమైందా మీకు? అంటే ఆయన చిన్న ఆయనకు ఉన్న అలవాట్లు అవి మనం మార్చలేము, అది తప్పని కూడా నేను అనలేను. ఎందుకంటే ఎవరు అలవాట్లు వాళ్ళకి ఉంటాయి. స్మోకింగ్ చేస్తున్నంత మాత్రమే ఆడు చెడ్డోడు అయిపోడు, చేయనంత మాత్రమే మంచోడు అయిపోడు. హెవీ ఎక్సర్సైజులు కూడా ఈయన చాలా చేశారు. హెవీ డైటింగ్ అంటే హెవీ క్యాలరీస్, అదాపు ఒక 3,000 నుంచి 4,000 క్యాలరీలు తినడం అంటే మాటల, అవి తిని అరిగించుకోవాలి, మళ్ళీ స్టంట్లు చేయాలి, మళ్ళీ సర్జరీలు చేయించుకొని ఏదైనా ఇరిగితే బాడీలో పార్ట్ ఇన్ని చేయించుకొని మళ్ళీ 5 ఏళ్ళు సినిమాకి పెట్టారు. అంటే అక్కడే మీరు అర్థం చేసుకోవాలి ఆయన డెడికేషన్. ఆయన కావాలని ఏం పాడు చేసుకోలేదు ఆ లుక్స్, అది అలా అయినాయి. ఎవరో బాలీవుడ్లో ఎవరు చేయరు. స్కిన్ అనేది ఏజ్ పెరిగి కొద్ది పాడవద్ది. మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ప్రభాస్ గారు కూడా ఎక్కువ బీనీస్ వేసుకుని ఎందుకు కవర్ చేస్తున్నారు. కృష్ణం రాజు గారు చనిపోయినప్పుడు మీరు ప్రభాస్ గారిని చూడండి, అక్కడ మేకప్ వేసుకొని ఇలా నవ్వుతూ అలా ఉండలేరు కదా. కాబట్టి ఏ సిచ్యువేషన్కి తగినట్టు మీరు ఫారెన్ వెళ్ళినప్పుడు బీనీలు వేసుకోవడము ఇవన్నీ చేస్తారు. ఎందుకంటే ఆయనకి ఏవో ప్రాబ్లంలు ఉండవు, ఇంటర్నల్గా ఆయన హెల్త్ ప్రాబ్లం మనకు తెలియదు. డ్రెస్సింగ్ విషయానికి వస్తే ఇప్పుడు చాలామంది ప్రభాస్ గారు డ్రెస్సింగ్ని ట్రోల్ చేస్తున్నారు, ఏంటి ఎలా ఉంది, ఇలా ఉంది, అలా ఉంది అని చెప్పి. బట్ బిల్లా, డార్లింగ్ ఇవన్నీ ఒకసారి ఆ నిబ్బాగాలకి చూపించండి, షేర్ చేయండి వీడియో, వాళ్ళకి అర్థం ఉంది ప్రభాస్ గారి డ్రెస్సింగ్. మీ ఫార్మల్స్ స్టార్ట్ అయ్యిందే మిర్చి నుంచి గట్టిగా మాట్లాడితే. అఫ్కోర్స్ తొలి ప్రేమ ఇవన్నీ స్టార్ట్ అయ్యాయి, బట్ యూత్ వేయలేదు. తొలి ప్రేమ తర్వాత ఏ యూత్ ట్రెండ్ స్టార్ట్ అవ్వలేదు. యూత్ ఎప్పుడైతే ఈ ఫ్యాషన్ ట్రెండ్ నుంచి ఫార్మల్కి వచ్చారు, ఎప్పుడు వచ్చారు యూత్, మిర్చి సినిమా రిలీజ్ అవ్వగానే టీ షర్ట్లు వేసుకున్న యూత్ అందరూ సడన్ గా ఫార్మల్కి షిఫ్ట్ అయ్యారు. అది ప్రభాస్ గారి డ్రెస్సింగ్ అంటే. నిన్న కాకమొన్న వచ్చిన నిబ్బాగాళ్ళు చాలామంది ప్రభాస్ గారిని డ్రెస్సింగ్ ట్రోల్ చేస్తుంటే నాకు నవ్వు వస్తుంది. ప్రభాస్ అంటే ఈ లుక్స్, ఈ యాక్టింగ్, ఇది కాదు, చాలా ఉంది ప్రభాస్ అంటే. ప్రభాస్ గారిని చూసి ముఖ్యంగా నువ్వు నేర్చుకోవాల్సింది ఏంటంటే, స్మోకింగ్, డ్రింకింగ్ అన్నీ చెయ్యి తప్పనట్లే, కానీ లిమిట్లో ఉంచుకో. స్కిన్ ఎప్పటికప్పుడు స్కిన్ కేర్ తీసుకుని, మహేష్ గారి మీద వీడియో చేసిన చూడు, దానిలో స్కిన్ గురించి కూడా ఇప్పుడు చెప్పినవన్నీ ఫాలో అవ్వు. నీ ప్రయత్నం నువ్వు చెయ్యి, రిజల్ట్ అనేది పట్టించుకోకు. మంది సాహో సినిమాకి ఏంటి యాప్స్ గ్రాఫిక్స్ చేస్తారు, ఏంటి ప్రభాస్కి ఆ మాత్రం కూడా యాప్స్ లేవా అండ్ రోల్లు కూడా చాలా వచ్చినాయి. నీకు సర్జరీ అయిన టైం, అది సర్జరీ అయినప్పుడు జిమ్కి వెళ్ళి యాప్స్ వర్కౌట్ చేయలేరు కదా, చేస్తే బాడీ షెడ్కి వెళ్ళిపోద్ది కాబట్టి అలా చేశారనమాట. సో ప్రభాస్ గారికి యాప్స్ లేవు అన్న ప్రతి నిబ్బాగాడికి చెప్తున్నాను, బుజ్జిగాడు ఇవన్నీ చూడండి ప్రభాస్ గారి యాప్స్, ఆయన బాడీ ఏంటో అప్పుడే చూపించారు. ఇప్పుడు కొత్తగా మన కోసం ఏం చూపించాల్సిన అవసరం ఆయనకి లేదు. సినిమాలో సర్జరీ అయిన టైము, షోల్డర్ నీస్ ఏవో సర్జరీస్ అయ్యాయి అంట, ఆ టైంలో జిమ్కి వెళ్ళలేక గ్రాఫిక్స్ అనేది చూపించారు. ఆబ్వియస్లీ అది కూడా ఎందుకు, ఫ్యాన్స్ని ఖుషి చేయడానికి. మీరు అబ్జర్వ్ చేస్తే ఇప్పుడు ప్రభాస్ గారి హెయిర్ అనేది కొంచెం పాడైంది, ఏదైనా కూడా జెనెటిక్సే. అందరి హెయిర్ ఎల్లకాలం ఒకేలా ఉండదు. బుజ్జిగాడు ఆ టైంలో హెయిర్ డిఫరెంట్గా ఉండేది, ఇప్పుడు బాగా యూనో కొంచెం తగ్గిపోయింది, ఇదైపోయింది అనమాట. మేబీ ఆయన చేస్తున్న సినిమాల వల్ల కూడా అయింది వచ్చి. ఇప్పుడు కొన్ని సినిమాలు చూస్తే నా హెయిర్ బాగుంటుంది, కొన్ని బాగు, ఆ సినిమా స్క్రిప్ట్ వల్ల, స్క్రిప్ట్ డిమాండ్ చేసినప్పుడు కూడా కొన్నిసార్లు మారిపోతారు. కాబట్టి ప్రభాస్ హెయిర్ అనేది కూడా విగ్ అయితే కాదు గురు. మంది నిబ్బాగాళ్ళని అనుకోవచ్చు, ఓబలికి బల్క్ అయ్యి రుమలు సనం అయిపోవచ్చు కదా, అంత ఈజీయా అడుగుతున్నాను నీకు, అంత ఈజీయా బల్క్ అయ్యి సనం అయిపోవడం అడగండి, నా క్లయింట్స్ని అడగండి వచ్చి చెప్తారు ఎంత కష్టమో. వెయిట్ లాస్ కానీ బల్కింగ్ కానీ ఏది కూడా బాడీకి సంబంధించింది, మన బాడీ ఏం మిషనా, చెరుగ్గడ్డ పెట్టినట్టు ఇలా మిషన్లాడితే అయిపోవడానికి. వెయిట్ లాస్ అవ్వడం అతి కష్టమైన పని,
చాలా మంది ఏదో ఈజీ వెయిట్ లాస్ మూడు నెలల్లో అయిపోద్ది, ఈ జ్యూసులు తాగండి ఆ జ్యూసులు తాగండి అంటారు. బట్ రియలిస్టిక్గా నువ్వు న్యాచురల్గా అవ్వాలంటే చాలా కష్టం. ఎస్, ప్రభాస్ గారు జ్యూసులు తీసుకొని అయిపోవచ్చు వేగా, అనుష్క గారు కూడా అయిపోవచ్చు, బట్ ఎందుకు అవ్వట్లేదు? వాళ్ళకి హెల్దీగా ఉండడం ఇష్టం. మీరు బల్కింగ్ చేసినప్పుడు అది ఆలోచించండి. ఆయన అంటే సినిమా కోసం చేశారు, అంటే బాహుబలి రేంజ్ కాబట్టి ఆయన చేశారు బల్కింగ్. అందరూ అంత బల్క్ అవ్వకూడదు, నేను బల్క్ అవ్వచ్చు. బల్క్ అయిన తర్వాత మళ్ళీ సన్నం అవ్వడం అనేది చాలా కష్టం. బల్క్ అయితే కొన్ని డిసడ్వాంటేజ్లు ఏంటంటే ఏజ్ లుక్ వస్తుంది బేగా, నెక్స్ట్ అది మెయింటైన్ చేయడం కష్టం, డబ్బులు బాగా పెట్టాలి, ప్రోటీన్లు గిటీన్లు ఇవన్నీ కూడా ఎక్కువ ఉంటాయి. బల్క్ అయిన తర్వాత మళ్ళీ యాప్స్ ఇవన్నీ కొంచెం షెడ్ అవుతాయి. ఒకప్పుడు ఉన్న ఎనర్జీ లెవెల్స్ ఆ వాకింగ్ స్టైలు ఇప్పుడు లేదు నాకు తెలుసు, ఎందుకంటే ఏజ్ పెరుగుతున్న కొద్దీ మీకు డార్లింగ్లో అలా నడాలి అలా అలా ఉండాలి అని అంటే అది అవ్వదు. యాజ్ ఎ హ్యూమన్ వీ నీడ్ టు యాక్సెప్ట్ దట్. అండ్ ప్రభాస్ గారు వాకింగ్ మారడానికి ఆయన నీ సర్జరీ అయింది కాబట్టి మీ అందరికీ తెలిసింది, కొంచెం నీ సర్జరీ అయినప్పుడు మనం వంకట తింకరగా నడిసామంటే కాల్ షెడ్కి వెళ్ళిపోతాయి కాబట్టి, సో వాకింగ్ స్టైల్ కూడా కొంచెం మారింది. ప్రభాస్ గారి లుక్స్ పాడవడానికి మెయిన్ రీజన్ ఆ సినిమా డైరెక్టర్లు అవ్వాలి. కొన్నిసార్లు కొన్ని సినిమాల్లో మనం హీరోలను చూస్తే చాలా బాగుంటారు, అంటే భలే చూపించారా డైరెక్టర్ అనుకుంటాం. కొన్ని సినిమాల్లో అంతే వరస్ట్గా కూడా చూపిస్తారు చాలామంది హీరోల్ని. కాబట్టి ఈ ఫాల్ట్ అనేది ఓన్లీ ప్రభాస్ గారిది కాదు. లుక్స్ ఇప్పుడు ఆదిపురుష్ చూడండి, లుక్స్ అంత బాగాలేవు నేనే చెప్తున్నా, బట్ అది ప్రభాస్ ఫాల్ట్ కాదు, డైరెక్టర్ చూపించిన విధానం. డైరెక్టర్ చెప్తాడు నాకు ఇలా కావాలి కెమెరామ్యాన్ కంటే, ఆయన అలా చూపిస్తారు. ఆ ఫాల్ట్ ఎవెన్చువల్లీ ప్రభాస్ గారులో ఒక 50% ఉంటే ఇంకో 50% ఆ డైరెక్టర్ తీసుకోవాలి. ఆ హీరోని చూపించే విధానం, ఆయన క్యారెక్టరైజేషన్, లుక్స్, మాటలు అన్నీ కూడా డైరెక్టర్ బాధ్యత వహించాలి. ప్రభాస్ గారిని ట్రోల్ చేసే ప్రతి ఒక్కరికి కూడా ఈ వీడియో దయచేసి షేర్ చేయి. ఇదేదో నేను వాళ్ళని ట్రోల్ చేసి ఇట్లే వాళ్ళకి అర్థం అవ్వడానికి చెప్తాను, ప్రభాస్ గారు ఎందుకు అలా అయ్యారు, ఎందుకు ఇలా అయింది, ఇంకా మాకు వింటేజ్ ప్రభాస్ కనిపించడా, ఆ డార్లింగు ఆ మిస్టర్ పర్ఫెక్ట్లో ఉన్న ప్రభాస్ ఏమైపోయాడు అని మీరు అడగొచ్చు. డెఫినెట్లీ నేను అనుకుంటున్నాను, మన ఫ్యాన్స్ అందరం అనుకుంటున్నట్టు హీ విల్ డెఫినెట్లీ గెట్ బ్యాక్. అది రేపున్న ప్రశాంత్ నీల్ గారి సినిమాతో అవ్వచ్చు, కల్కితో అవ్వచ్చు, లేదా ఇంకేదో సినిమాతో అవ్వచ్చు, మారుతి గారి సినిమాతో అవ్వచ్చు, బట్ ఎవెన్చువల్లీ హీ విల్ గెట్ బ్యాక్. అది డెఫినెట్లీ డైరెక్టర్ చేతిలో ఉంటుంది, హీరో చేతిలో ఉంటుంది, కథ చేతిలో కూడా ఉంటుంది. కొన్నిసార్లు ఎప్పుడు ఏం జరుగుతుందో, ఎప్పుడు ఎలా ఎవడికి కథ మారుతుందో ఎవరికి తెలియదు. ప్రభాస్ గారి హెయిర్ కూడా కొంచెం ఫ్రంట్ లైన్ అనేది రిసీడ్ అవుతుంది. ఎందుకు రిసీడ్ అవుతుంది, ఆయన ఏమో కుర్రడా, 20 ఏళ్ళ 25 ఏళ్ళ ఎవరికైనా అవుద్ది, నీకు అవుద్ది నాకు అవుద్ది రేపు అందరికీ అవుద్ది, మనం మెయింటైన్ చేస్తే కొంచెం లేట్గా అవుద్ది. ఇప్పుడు రామ్ గారిని చూడండి, రామ్ గారికి కూడా అయింది, కానీ రామ్ గారిని ఎవరు ట్రోల్ చేయరు, ఎందుకనంటే ఎవరికి ఉండాల్సింది అలాగే ఉండదు. అంటే ప్రభాస్ తారడం ఎక్కువ ఉంది కాబట్టి ఆయన ట్రోలింగ్ ఎక్కువ కనిపిస్తుంది. ఏజ్ పెరిగే కొద్దీ హెయిర్ రిసీడింగ్ అనేది కామన్. మనం మంచి డైట్ ఇవన్నీ మెయింటైన్ చేస్తే కంట్రోల్ చేయొచ్చు. ఎవెన్చువల్లీ ఎండ్ ఆఫ్ ది డే ఈ లుక్స్ అనేవి 90% జెనెటిక్స్. నాకు తెలిసి ప్రభాస్ గారి లుక్స్ ఓకే జెనెటిక్స్ వల్ల, ఈ చెప్పిన అన్ని హ్యాబిట్స్ వల్ల, బల్కింగ్, ఈ స్మోకింగ్, ఆల్కహాల్ వల్ల పాడై ఉండొచ్చు. కానీ ఇంకొక ముఖ్య కారణం అందరం మర్చిపోతున్నాం, ఏంటిది, స్ట్రెస్. బాహుబలికి 5 ఏళ్ళు, మళ్ళీ ఏదో సినిమా, మనం ఆయన మనిషి, రేపు ఒక సినిమా ఆదిపురుష్ బాగా ఫ్యాన్స్కి నచ్చలేదు, ఆయన బాధపడతారు, మళ్ళీ స్ట్రెస్ ఉంటుంది, మళ్ళీ నెక్స్ట్ సినిమాకి సక్సెస్ ఇవ్వాలనుకుంటారు, మళ్ళీ అదేదైనా అయితే మళ్ళీ స్ట్రెస్, రేపు ఒక 10th class ఎగ్జామ్ పోతేనే మనం ఎంత స్ట్రెస్గా ఫీల్ అయిపోతాం. అలాంటిది కోట్లు ఖర్చు పెట్టి ఎంత స్టారడం వచ్చి సడన్గా ఫ్లాప్లు వస్తే, అంటే బాహుబలి రేంజ్కి వెళ్ళి మళ్ళీ ఒక 2 ఫ్లాప్లు పడితే ఎంత స్ట్రెస్ ఉంటుంది. ఎవరైనా కూడా స్ట్రెస్ కామన్, హ్యూమన్ నేచర్లో స్ట్రెస్ అనేది కామన్, బట్ ఎంత దాకా మీరు దాన్ని తగ్గించుకోగలిగితే అంత ట్రై చేయండి. అంటే స్ట్రెస్ ఉన్నప్పుడు డెఫినెట్లీ మీ లుక్స్ అనే కాదు మీ హెల్త్ కూడా డెఫినెట్లీ క్షీణిస్తుంది. కానీ ఈ స్ట్రెస్ దీనివల్ల ఏంటంటే ఇంటర్నల్ హెల్త్ గాయస్, ఇంటర్నల్ లుక్స్. చాలామంది ప్రభాస్ గారు బయట లుక్స్ అబ్జర్వ్ చేస్తున్నారు, ఏంటి ఇలా అయిపోయారు అలాగే అయిపోయారు, ఇంటర్నల్గా మనం ఎంత హ్యాపీగా ఉన్నాయని ఎంత స్మైలింగ్గా ఉంటారు. సో ఇంటర్నల్ హ్యాపీనెస్ అని కూడా ఇంపార్టెంట్. సో ఆయన మనిషే కాబట్టి సినిమా ఫ్లాప్ అయినప్పుడు ఫ్యాన్స్కి ఎంత బాధగా ఉంటుందో ఆయనకి అంతకన్నా ఎక్కువ బాధగా ఉంటుంది. ఒక స్టార్ హీరో సినిమా, అది కూడా పాన్ ఇండియన్ స్టార్ అయ్యాక 2 సినిమాలు షెడ్కి వెళ్తే ఎవరికైనా స్ట్రెస్ ఉంటుంది. మనకు గుంట హ్యాండ్ ఇచ్చేస్తేనే బోల్డ్ అని స్ట్రెస్ వచ్చేస్తుంది. అలాంటిది సినిమాలు ఒక స్ట్రెస్ అయితే, మళ్ళీ ఫ్యాన్స్కి ఇది నచ్చట్లేదు అది నచ్చలేదు అదో స్ట్రెస్ అయితే, మళ్ళీ పర్సనల్ లైఫ్, ఆయన కృష్ణరాజు గారు చనిపోవడం అదొక స్ట్రెస్. సో సినిమాల పరంగా, ఫ్యామిలీ పరంగా, ఫ్యాన్స్ పరంగా ఇలా ఇన్ని స్ట్రెస్లు ఉంచుకొని కూడా ఇలా ఉన్నారు, ఇలా మెయింటైన్ చేస్తున్నారంటే అది కూడా గ్రేటే నిజంగా. మరి స్ట్రెస్ తగ్గాలంటే ఏం చేయాలి, ఇదేదో 2-3 టిప్పులు చెప్పేస్తే అయిపోదు. మీరు మంచి ఫుడ్ తినండి, హెల్దీగా ఆహారం తినండి, డైట్ ఫాలో అయితే స్ట్రెస్ ఆటోమేటిక్గా ఎగిరిపోతుంది. మళ్ళీ 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 చెప్తున్నా, నిబ్బాస్ ఎవరైతే ప్రభాస్ గారిని లుక్స్ మీద ట్రోల్ చేశారో, చిన్నప్పుడు మీ చిన్నప్పుడు మీరు గుర్తించుకోండి ఒకసారి, మీరు సెలూన్కి వెళ్ళినప్పుడు ఎవరి ఫోటో ఉంటుంది ఆ సెలూన్ మీద? ఇప్పుడంటే అందరూ జ్యూసులు తాగి బాడీలు పెంచేస్తున్నారు, కానీ బిల్లా ఈ బుజ్జిగాడు ఈ టైంలో బాడీ అంటే ఎవరిది? సో ఇలా ఏ సైడ్ చూసుకున్నా, ఎనీ సెంటర్,
నువ్వే పల్లెటూరుకి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా నాకు ప్రభాస్ లా హెయిర్ కట్ కావాలి, నాకు ప్రభాస్ లా కనిపించాలి అనే స్టేజ్ నుంచి ఇప్పుడు ప్రభాస్ లుక్ ట్రోల్ చేసే స్టేజ్కి వస్తారు నిబ్బాస్. కాబట్టి ప్రభాస్ గారి హేటర్స్ ఎవరైతే ప్రభాస్ లుక్స్ ను ట్రోల్ చేసిన నిబ్బాస్ ఉంటారో దయచేసి మీరు డిస్లైక్ చేసి షెడ్కి వెళ్ళిపోండి. మరి మహేష్ గారి మీద స్కిన్ కేర్ వీడియో అయిపోయింది, ప్రభాస్ గారి మీద అయిపోయింది. మరి నెక్స్ట్ తెలుసు కదా మీ అంకర్ది ఎవరిది, మరికి తెలిస్తే లైక్ చేసి కామెంట్ చేయండి, హింట్ ఆల్రెడీ ఇచ్చాను మీకు. సో ప్రభాస్ గారిని ట్రోల్ చేసే వాళ్ళందరూ రాసి పెట్టుకోండి, కొద్ది రోజులు మాత్రమే వెయిట్ చేయండి. ఆ కొద్ది రోజులు నా వీడియోలు చూసి ఎంజాయ్ చేయండి. సీన్ అనేది ఫిట్నెస్ రోస్ట్.